మా జానీ మాస్టర్ ని జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేసారు గెట్ అప్ సీన్ వన్ డాక్టర్ రామ్ ప్రసాద్. దేఖో దేఖో కప్పర్ స్ట్రింగ్ ఆల్ ఇండియా కి హైపర్ స్ట్రింగ్ విడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ మన పటాస్కి వచ్చినటువంటి మన జానీ మాస్టర్ కి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జానీ మాస్టర్ ప్రతి హీరోని చాలా ఆడుకున్నారు, నా అవుట్పుట్ రావాలని అంతే. బట్ ఆడుకునేటప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది మీరు చూపించలేదు ఎప్పుడు. ప్రస్తుతానికి అయితే హీరోలు మీ దగ్గర బాధపడ్డ ఆ సందర్భాలు ఎలా ఉండేది చూద్దాం సార్. ఓ కొత్త హీరో? కొత్త హీరో. నేను కొత్త హీరో ఇండస్ట్రీకి వచ్చాను, జానీ మాస్టర్ తో కంపోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నమాట. సార్ వచ్చారు సార్, కచ్చి ఫైవ్ చాలా సేపు అయింది, అంతసేపు చుట్టం కాదు, జస్ట్ ఒకసారి చుట్టాలి అంతే. మైమ్ చేస్తున్నా. మైమ్ చేస్తున్నారా? డాన్స్ చేయరా? రెడీయా? రెడీ సార్. అంతేనా? చెప్పదే. గురువుకి నమస్కరించుకోవడం సంస్కారం. అవును సార్. గురువు గారు నమస్తే. ఇటుపోకూడదు. ఫస్ట్ మూమెంట్ లెఫ్ట్ లెగ్ పైకి లేపు. ఓకే సార్. ఇప్పుడు రైట్ లెగ్ లేపు. సార్ ఇప్పుడు ఈ కాల్ లేపు, ఈ కాల్ డాన్స్ చేస్తారు సార్. ఒకసారి లేపు చూడు. అది లేపు. ఇదే మూమెంట్. ఓకే ప్రొడక్ట్. అంతేనా? కింద మిగిలిన పెడతారు సార్. అండ్ ఇప్పుడు జానీ మాస్టర్ ఇలాగ హీరోలతో చాలా మంది బాగా ఆర్ట్ స్టెప్ లైన్ చేయించి ఇప్పుడు స్టెప్ వెళ్ళిపోతున్నాడు హీరో. ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు నేను హీరో హీరోని ఎలా ఉంటది? నా ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకోలేను. ఈ సినిమాకి హీరో మీరే కదా. సరే ఇప్పుడు మూమెంట్ ఏంటంటే ఈ చెత్త ఉంది కదా, నువ్వు వేసే స్టెప్ మొత్తం క్లీన్ అయిపోవాలి. ఓకేనా? అక్కడ చీపురం తెచ్చుకో ఫస్ట్. ఈ కాల్ తీసుకెళ్లి ఇరుపక్క ఇక్కడ రావాలి. ఈ కాలు ఈ మెడమకు వచ్చి ఈ చెయ్యి కింద చెల్లితే ఈ చెయ్యి ఇరించు. మీరు యోగా మాస్టర్ డాన్స్ మాస్టర్? ఇది ఏమైనా బోటీ తీసిన మేక అనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ పెట్టాడు, ఒకసారి పెట్టి చూపించండి. అది నాకు రాక నేను చేస్తున్నా. జానీ మాస్టర్ కొన్ని రోజుల తర్వాత హీరో అయిపోయాడు. హీరో అయిపోయిన తర్వాత లొకేషన్ వచ్చారు, ఆ లొకేషన్ లోకి ఆయనకి ఇంకో కంపోజ్ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు హీరో జానీ మాస్టర్ హీరో అయిపోయారు, ఎవరు తినకూడదు అంటారు కదా. సో అలాగే జానీ మాస్టర్ సినిమాకి అతను హీరో అయ్యారు, కంపోజ్ నేను వేరే మాస్టర్ వచ్చారు చేయడానికి. జానీ మాస్టర్ తన స్టూడెంట్ మాట, అప్పుడు ఫ్రెష్ చేసి తీర్చుకుంటున్నాడు అతను. అమ్మ జానీ సార్, మీరు హీరోయిన్, నేను చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఇప్పుడు ఈ సాంగ్ నేనే కంపోజ్ చేస్తున్నాను సార్. సాంగ్స్ బాగా చేయాలి. ఓకేనా? ఓకే. సింగర్స్ తో పాటించాలి. డాన్స్ మాస్టర్ వస్తాను అని రాలేదండి. కమెడియనా? కమెడియన్ కా సార్, ఇప్పుడు నేనే మీకు కొరియోగ్రాఫ్ చేసిపోయి. జోక్స్ బాగా చేస్తున్నా. ఎంతమంది మీ తలగా? చాలా మంది. మూమెంట్స్ అని చెప్పు. ఏం లేదు సార్. ఏం లేకపోతే ఇంకేందుకు గెలుపు? ఏం లేదు సార్. ఇలా ఇలా పెట్టి ఎంతే సార్ చెప్పు. సందట్లో సడన్ గోకేసుకుంటున్నా. ఎవరు చెప్పు? మీరు గోకేసుకోండి. ఏ చెయ్యితోనా? చెయ్యి. అది కాదు జానీ. మరేది? బాత్రూమ్ వస్తే డైరెక్ట్ గెలుపు. సరే ఎట్టి స్టార్ట్ చేద్దాం అయితే. నేను ఎట్టి చేసిన కమెడీలో అనిపిస్తున్నాను నాకు. మీరు హీరో అవ్వలేదు సార్. మీరు హీరో అవ్వలేదు సార్. పక్కన అసిస్టెంట్ కి ఎంత టార్చర్ ఉంటుందో చూద్దాం. సో ఆ టార్చర్ ఎంత పడతాడు అసిస్టెంట్? రెస్ట్ తీసుకుందాం సార్, నేను చలిసిపోయాం కదా. తీసుకో, దాంట్లో ఉంది. పడుకో పడుకో. థ్యాంక్ యూ సార్. పడుకో. పడుకున్నారు. పడుకున్న తర్వాత రాత్రి 1 గంటకి హ్యాపీగా పడుకున్నాడు పాప అసిస్టెంట్. జానీ మాస్టర్ ఎలా ఉంటారు? మంచి తప్పు వచ్చింది, మంచి తప్పు వచ్చింది. బాత్రూమ్ వస్తుంది సార్. బాత్రూమ్ బాత్రూమ్ అక్కడ అక్కడ చేద్దాం సార్. బాత్రూమ్ ఎక్కడ చేద్దాం? మార్నింగ్ చేస్తాం. మంచి 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 మనం ఇలా ఇలా అనుకుంటూ వచ్చాము, ఇలా వచ్చాము, పడుకోవాలి అంతే.
నలుగురు నవ్విపీయడానికి మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్.